physical science, class 10. Topic is reflection of light at curved surfaces. So, ee video lo manam reflection of light curved surfaces lo ela jarugutundo discuss cheddam. This is Shivakumar. Welcome to my channel. If you are new to this channel, please subscribe. ఈవినింగ్ మనము ఒక రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్ అంతా ఎలా ఉంటుంది, డార్క్గా అంటే చీకటిగా ఉంటుంది. మనకి ఆ రూమ్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్స్ కనబడవు, లైట్ వేయగానే మనకి అన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. అంటే రీజన్ ఏంటి, లైట్ ఎనేబుల్స్ అస్ టు సీ ద థింగ్స్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, లైట్ ఆఫ్ చేసి ఒక టార్చ్ తీసుకొని వచ్చి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ పైన వేస్తే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది, మిగతావి ఏవీ కనబడట్లేదు. సో టార్చ్లో నుంచి వచ్చే లైట్ ఆబ్జెక్ట్ పైన పడి ఆబ్జెక్ట్ మళ్ళీ ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తే ఆ లైట్ మన ఐకి రీచ్ అయితే అప్పుడు ఆబ్జెక్ట్ మనకి కనిపిస్తుంది. సో ఆబ్జెక్ట్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తే అది మన ఐకి రీచ్ అయినప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. వన్ లైట్ ఫాల్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఇట్ రిఫ్లెక్ట్స్ లైట్. ఇఫ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ రీచెస్ టు అవర్ ఐ దెన్ వీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్. అంటే లైట్ ఏదైనా ఆబ్జెక్ట్ పైన పడ్డప్పుడు ఆ ఆబ్జెక్ట్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్టెడ్ రే మన ఐకి రీచ్ అయ్యింది అనుకోండి, దెన్ ఆ ఆబ్జెక్ట్స్ని మనం చూడొచ్చు, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్లో లాగా. అంటే లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఎనేబుల్స్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్. అంటే లైట్ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, లైట్ వల్లనే మనం ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతాం. లైట్ లేదు అంటే మనం ఆబ్జెక్ట్స్ని చూడలేము. రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ అంటే ఏంటి, బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఎ లైట్ రే వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ఎనీ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఎ లైట్ రే వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ఎనీ సర్ఫేస్. ఏదైనా సర్ఫేస్ పైన లైట్ పడ్డప్పుడు మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతే దాన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. ఏ హైలీ పాలిష్డ్ సర్ఫేస్ సచ్ యాజ్ మిర్రర్ రిఫ్లెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద లైట్ ఫాలింగ్ ఆన్ ఇట్. హైలీ పాలిష్డ్ సర్ఫేస్ ఎలాంటివి అంటే మిర్రర్స్, అవి మోస్ట్ ఆఫ్ ది లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇలాంటి మిర్రర్స్లోనే మనకి ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఇమేజెస్ ఫార్మ్స్ ఇన్సైడ్ ద మిర్రర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుందాం. ప్లేన్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ప్లేన్ మిర్రర్, సో ఫస్ట్ సోర్స్ నుంచి వచ్చే లైట్ని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అంటాం. మిర్రర్ పైన పడ్డ తర్వాత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. జనరల్గా డయాగ్రామ్స్లో మనం మిర్రర్స్ని ఇలా లైన్ విత్ హ్యాచింగ్ దీంతో రీప్రజెంట్ చేస్తాం. ఈ లైట్ యొక్క క్యారెక్టర్స్ తెలియాలి అంటే మనం ఒక నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ ఈజ్ నథింగ్ బట్ ఎ పర్పెండికులర్ లైన్ టు ద మిర్రర్. సో నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ డినోటెడ్ విత్ ఐ అండ్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ డినోటెడ్ విత్ ఆర్. ఇఫ్ యూ మెజర్ దీస్ యాంగిల్స్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. First law of reflection is applicable to all type of reflecting surfaces including spherical mirrors. So first law of reflection ante enti, angle of incidence is equal to angle of reflection. So adi anni surfaces ki applicable, spherical mirrors ki kuda. So first spherical mirrors ante enti, spherical mirrors, let us take a spear teeskundam, danni half cut chedam, then we get a curved surface. ఇది మనం జనరల్గా డయాగ్రామ్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ ఇన్వర్డ్, ఇలాంటి సర్ఫేసెస్ని మనం కాన్కేవ్ మిర్రర్ అంటాం. నెక్స్ట్ ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్, ఇలా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ అవుతే మనం వాటిని కాన్వెక్స్ మిర్రర్స్ అంటాం. సో స్పెరికల్ మిర్రర్స్ ఆర్ టూ టైప్స్, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేసెస్కి నార్మల్ ఎలా డ్రా చేయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్లేన్ సర్ఫేసెస్ కనుక్కోండి, సింపుల్గా పర్పెండికులర్ లైన్ డ్రా చేస్తే అయిపోతుంది. బట్ కర్వ్డ్ సర్ఫేసెస్కి నార్మల్, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మెజర్ నార్మల్తోనే చేస్తాం కాబట్టి నార్మల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫైండింగ్ నార్మల్ టు ది
కర్వ్డ్ సర్ఫేసెస్. ఒక ఫోమ్ తీసుకుందాం, ఫోర్ పిన్స్. ఈ ఫోర్ పిన్స్ని పర్పెండికులర్గా ప్లేస్ చేయాలి ఫోమ్కి. ఇప్పుడు ఇవేంటి నార్మల్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఫోమ్ని బెండ్ చేద్దాం. సో స్టిల్ ఆ పిన్స్ సేమ్ నార్మల్స్, ఆ కర్వ్డ్ సర్ఫేసెస్కి నార్మల్స్లా యాక్ట్ అవుతాయి. సో ఆ ఫోర్ పిన్స్ ఏమవుతున్నాయి, దే పాయింటింగ్ టువర్డ్స్ ఎ పాయింట్. అవన్నీ ఒక పాయింట్కి కన్వర్జ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు బెండ్ అవుట్వర్డ్, ఇది ఎలా యాక్ట్ అవుతుంది, కాన్వెక్స్ మిర్రర్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి పిన్స్ ఎలా అవుతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి. కానీ అవి ఎలా డైవర్జ్ అవుతున్నట్టు, అవన్నీ ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నాయి. సో ఈ టూ కేసెస్లో ఈ పాయింట్స్ ఏంటి అంటే దే ఆర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్. వాటిని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని ఎలా చెప్పవచ్చు, సింపుల్ ఒక మ్యాథ్స్ కాన్సెప్ట్ ఉంది, సర్కిల్. సో ఒక సర్కిల్ తీసుకుందాం, ఈ సర్కిల్ పైన ఒక పాయింట్ సెలెక్ట్ చేద్దాం అండ్ ఈ పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేద్దాం. యాక్చువల్గా కర్వ్డ్ సర్ఫేస్కి నార్మల్ డ్రా చేయాలంటే ఈ టాంజెంట్కి పర్పెండికులర్ లైన్ డ్రా చేయాలి. సో టాంజెంట్కి ఒక పర్పెండికులర్ లైన్ డ్రా చేద్దాం అండ్ ఈ పర్పెండికులర్ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఈ కర్వ్డ్ సర్ఫేసెస్కి కూడా ఫస్ట్ టాంజెంట్ డ్రా చేస్తాం అండ్ దానికి పర్పెండికులర్ లైన్. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్కి పర్పెండికులర్ లైన్స్ డ్రా చేస్తే అవన్నీ మనకి ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్నే మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఆల్ నార్మల్స్ పాసెస్ త్రూ సెంటర్. అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్కి అన్ని నార్మల్స్ ఎక్కడి నుంచి పాస్ అవుతాయి, సెంటర్ నుంచి పాస్ అవుతాయి అన్నమాట. టర్మ్స్ రిలేటెడ్ టు ది స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్ ఫస్ట్ పాయింట్ పి, పోల్. పోల్ ద జియోమెట్రికల్ సెంటర్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. సో పోల్ అంటే ఏంటి, ఈ కర్వ్ యొక్క సెంటర్ని మనం పోల్ అంటాం, దాన్ని క్యాపిటల్ పి తోటి డినోట్ చేస్తాం. నెక్స్ట్ యాక్చువల్గా ఈ పార్ట్ ఆఫ్ ఎ కర్వ్ ఒక స్పియర్ నుంచి ఫామ్ అయింది, ఆ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది, దట్ సెంటర్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ దిస్ కర్వ్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ సి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద సెంటర్ ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఎ పార్ట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ పోల్ అండ్ సెంటర్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, ద హారిజంటల్ లైన్ విచ్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ నార్మల్, ఎనీ లైన్ విచ్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ నార్మల్. మనం కర్వ్డ్ సర్ఫేసెస్లో మోస్ట్లీ యూజ్ చేసే టర్మ్స్ ఈ ఫోర్ టర్మ్స్. సో ఇవి మనకి బాగా గుర్తుండాలి. నెక్స్ట్ నోట్. సో ఒక టేబుల్ తీసుకుందాం, టేబుల్ పైన ఎ బ్లాక్ విత్ టూ పిన్స్ అండ్ ఎ క్యాండిల్. సో ఇక్కడ మీరు షాడోని అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ షాడో, ఈ పిన్స్ ఎలా కనిపిస్తున్నాయి, డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో వెన్ ఎ సోర్స్ ఆఫ్ లైట్ ఈస్ కెప్ట్ వెరీ నియర్ వి సీ ద షాడో డైవర్జింగ్, అంటే పిన్స్ ఆర్ డైవర్జింగ్. సో ఇక్కడ షాడోలో పిన్స్ ఎలా కనిపిస్తున్నాయి, డైవర్జింగ్. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాండిల్ని కొంచెం దూరం ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి పిన్స్ చూడండి, ఆ డైవర్జన్ యాంగిల్ అనేది తగ్గింది, ఆల్మోస్ట్ పిన్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. అంటే యాజ్ వి మూవ్ ద సోర్స్ అవే ఫ్రమ్ ద పిన్స్ ద యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ గెట్ రెడ్యూస్డ్. అంటే ఇక్కడ షాడోలో పిన్స్ ఎలా కనిపిస్తున్నాయి, ప్యారలల్గా కనిపిస్తున్నాయి. టు గెట్ ఎ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ ద సోర్స్ షుడ్ బి అట్ ఎ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇట్ మస్ట్ బి ఆఫ్ సఫిషియంట్ ఇంటెన్సిటీ. సో మనకి ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ రావాలి అంటే సోర్స్ నుంచి సోర్స్ కొంచెం దూరంగా ప్లేస్ చేయాలి, బట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి సఫిషియంట్ ఎనఫ్. ఓకేనా? సో అలాంటి ఒక న్యాచురల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సన్. సో సన్ ఈస్ ద న్యాచురల్ ఎగ్జాంపుల్ వేర్ ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ అస్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఇంటెన్సిటీ ఈస్ సఫిషియంట్ ఎనఫ్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై కాన్కేవ్ మిర్రర్ యూజింగ్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ యూజ్ చేసుకొని కాన్కేవ్ మిర్రర్లో రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం అండ్ ఇందులో ఆల్రెడీ టర్మ్స్ డిస్కస్ చేసుకున్నాం, పోల్ ద జియోమెట్రిక్ సెంటర్ అండ్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ పి. తర్వాత ఈ కర్వ్ యొక్క సెంటర్ దట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వి డినోట్ విత్ సి. నెక్స్ట్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే తీసుకుందాం. సో
ఈ ఇన్సిడెంట్ రే మిర్రర్కి స్ట్రైక్ అయిన తర్వాత ఎటు రిఫ్లెక్ట్ అవుతుందో మనకు తెలియదు. కానీ మనకు తెలిసింది ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అయితే ఫస్ట్ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మెజర్ చేయాలి అంటే నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ ఈజ్ అ లైన్ విచ్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో నార్మల్ డ్రా చేసుకున్నాం. నార్మల్ కూడా ఎక్కడ డ్రా చేసుకోవాలి, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేసుకోవాలి. నౌ ద యాంగిల్ మేడ్ బై దిస్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇప్పుడు ఇది ఎంత యాంగిల్ ఉందో అంతే యాంగిల్ తోటి నాకు రే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ అవర్ రిఫ్లెక్టెడ్ రే. యాంగిల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు ఇవి రెండు మనం మెజర్ చేస్తే ఎలా ఉంటాయి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. సో కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం ఫస్ట్. సో ఒక టేబుల్, టేబుల్ పైన వి స్టాండ్ అండ్ ఒక కాన్కేవ్ మిర్రర్ అన్నమాట. సో ఈ కాన్కేవ్ మిర్రర్ని ఎలా ప్లేస్ చేయాలి అంటే సన్కి ఫేసింగ్లో ఉండాలి. సో దట్ సన్ నుంచి వచ్చే రేస్ కాన్కేవ్ మిర్రర్ పైన పడి అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనం ఒక పేపర్ తీసుకొని అడ్జస్ట్ చేయాలి అండ్ ఎప్పటివరకు సన్ యొక్క ఇమేజ్ ఒక క్లియర్ ఇమేజ్ ఫామ్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు ఈ పాయింటే మనకి ఏమవుతుంది, ఫోకస్ పాయింట్. అండ్ ఈ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది అంటే ఫోకల్ లెంగ్త్. సో మనం ఇలా ఫోకస్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ ఫోకల్ పాయింట్నే మనము రే డయాగ్రామ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ పాయింట్ రే డయాగ్రామ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. రేస్ ఎక్కడి నుంచి, సన్. సన్ నుంచి వచ్చే రేస్ ఎలా వస్తాయి, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఇట్ ఫాలోస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇవన్నీ కన్వర్జ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్. సో వాట్ ఈస్ ఫోకస్, ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కన్వర్జ్ టు ఎ పాయింట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ డినోటెడ్ విత్ క్యాపిటల్ ఎఫ్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంగ్త్ అండ్ డినోటెడ్ విత్ స్మాల్ ఎఫ్. సో మనం ఇలా ఫోకస్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నోట్, ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ హ్యాజ్ ఎ సర్కులర్ అవుట్లైన్. స్పెరికల్ మిర్రర్ యొక్క సర్ఫేస్ మనకి ఎలా ఉంటుంది, ఇలా సర్కులర్ అవుట్లైన్లో ఉంటుంది. అండ్ ద డయామీటర్ ఎంఎన్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఇట్స్ అపర్చర్. ఈ సర్కులర్ సర్ఫేస్కి మనకి డయామీటర్ ఉంటుంది, ద డయామీటర్ ఈస్ కాల్డ్ అపర్చర్. ఇది ఈ మిర్రర్కి. సో మనకి ఇందులో దిస్ ఎంఎన్ ఈస్ డయామీటర్. ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ డిస్కసింగ్ స్పెరికల్ మిర్రర్స్ ఆఫ్ స్మాలర్ అపార్చర్స్. సో అపార్చర్స్ చిన్నగా ఉన్న స్పెరికల్ మిర్రర్స్ ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అండ్ ఇఫ్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఎఫ్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్ ఫర్ స్పెరికల్ మిర్రర్స్ విత్ స్మాలర్ అపార్చర్. అయితే ఇక్కడ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఎఫ్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్. సో మనం ఇక్కడ పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ మిడిల్లో ఉండేది ఏంటి మనకి, ఫోకల్ పాయింట్. అయితే ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంటి, ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ డినోటెడ్ విత్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈజ్ ఫోకల్ లెంగ్త్. అండ్ ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F అన్నమాట. ఎలాంటి స్పెరికల్ మిర్రర్స్కి, స్మాలర్ అపార్చర్ ఉన్న స్పెరికల్ మిర్రర్స్. ఇమేజ్ ఫార్మేషన్ బై స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్లో ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి అండ్ ఇమేజ్ యొక్క నేచర్, ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, అన్నీ ఒక చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టేబుల్ తీసుకోండి అండ్ ఒక లైన్ డ్రా చేసి దానిపైన వి స్టాండ్ ప్లేస్ చేయండి. నౌ ఒక కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ నోన్ ఫోకల్ లెంగ్త్. ఇక్కడ ఫోకల్ లెంగ్త్ తెలిసిన కాన్కేవ్ మిర్రర్ తీసుకోవాలి. ఒకవేళ ఫోకల్ లెంగ్త్ తెలియకపోతే ఇంతకుముందు చేసిన యాక్టివిటీ ద్వారా ఫోకల్ లెంగ్త్ వస్తుంది, కానీ అప్రాక్సిమేట్ ఫోకల్ లెంగ్త్ వస్తుంది. అంటే ఇంతకుముందు చేసిన యాక్టివిటీలో మనం ఏం చేసినాం, కాన్కేవ్ మిర్రర్ని సన్ సైడ్ పెట్టి
సో సన్ నుంచి వచ్చే రేస్ కాన్కేవ్ మిర్రర్ పైన పడ్డప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని అడ్జస్ట్ చేయాలి. ఒక పార్టికులర్ పాయింట్ దగ్గర సన్ యొక్క క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ ఈ పాయింట్నే మనం ఏమంటాం ఫోకస్ పాయింట్ అండ్ ఈ డిస్టెన్స్ని మనం మిర్రర్ నుంచి ఆ పేపర్కి డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాం అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి దట్ ఈస్ ఫోకస్ పాయింట్ అండ్ సేమ్ ఇదే డిస్టెన్స్లో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఎందుకు సేమ్ డిస్టెన్స్ అంటే మిర్రర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ డబుల్ ది ఫోకల్ లెంత్ కాబట్టి సేమ్ డిస్టెన్స్లో ఇంకొక పాయింట్. సో ఇప్పుడు ఒక స్కేల్ తీసుకుందాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క ఫ్లేమ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం తీసుకుందాం క్యాండిల్. సో క్యాండిల్ యొక్క ఫ్లేమ్ ఎలా ఉండాలి ఇట్ షుడ్ బి అబోవ్ ద పోల్ అన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి మధ్యలో డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి రేస్ మిర్రర్ పైన పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. వి షుడ్ అడ్జస్ట్ ఎ పేపర్ సో దట్ ఎ క్లియర్ ఇమేజ్ ఆఫ్ ది ఫ్లేమ్ ఫార్మ్స్ ఆన్ ద పేపర్. నెక్స్ట్ ఇది ఇమేజ్ సో ఈ డిస్టెన్స్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ వీతో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ మనకి డిఫరెంట్ పొజిషన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది మనం ఇలా టేబుల్లో నోట్ చేయాలి ఏంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఎన్లార్జ్డా డిమినిష్డా ఇన్వర్టెడా ఎరెక్టా. ఇన్వర్టెడా అంటే రివర్స్ ఎరెక్ట్ అంటే మనం ఆబ్జెక్ట్ ఎలా తీసుకున్నామో అలా ఇమేజ్ ఫామ్ అవ్వడం. సో మనకి రిజల్ట్ ఇలా టేబుల్ టూలో వస్తుంది అన్నమాట. సో డిఫరెంట్ పొజిషన్స్ ఎట్ ఇన్ఫినిటీ బియాండ్ సి ఎట్ సి బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఎట్ ఎఫ్ అండ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో మనకి ఇలా డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో మనకి ఇక్కడ హైలీ డిమినిష్డ్ డిమినిష్డ్ సేమ్ సైజ్ ఎన్లార్జ్డ్ హైలీ ఎన్లార్జ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ సో మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో దీని గురించి మనం రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాం మళ్ళీ ఆ రే డయాగ్రామ్స్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం.